నార్సింగ మండలంలోని షేరిపల్లి గ్రామంలో మహిళలకు కొత్తగా పెన్షన్లు రావడంతో ఆనందంతో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పద్మ, దేవేందర్ రెడ్డిల చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో మహిళలకు కొత్తగా పెన్షన్లు రావడంతో ఆనందంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు కేటీఆర్, హరీష్ రావు, పద్మ, దేవేందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ పెన్షన్లు ఇస్తున్న కేసీఆర్ పేదల పాలిట పెన్నిది అని, అనేక పథకాలతో పేదవారిని, రైతులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతాపూర్వకంగా తాము పాలాభిషేకం నిర్వహిస్తున్నామని షేరిపల్లి గ్రామ ప్రజలు, మహిళలు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెప్పియాల మలేశం, ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి రమేష్, ఎంపీటీసీ సంతోష, గొండ స్వామి యాదవ్, మాజీ సర్పంచ్ తల్లా కృష్ణాగౌడ్, వార్డ్ మెంబర్స్ మేకల శ్రీనివాస్, నాగరాజు, సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు బారి వెంకటేశం, శివమల్లు, నర్సింహులు, వెంకట స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు చేపట్టినటువంటి పెన్షన్ పథకము 2014లో బీడీ కాలంలో ఆగిపోయినాయి. ఆగిపోయిన వాళ్ళకి కూడా ఈ రోజు పిఎఫ్ ఉండి, మొత్తం పిఎఫ్ కాలున్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. 2014లో పిఎఫ్ కార్డు వచ్చింది, అప్పటి నుంచి పెన్షన్స్ రాలేదు. ఇప్పుడు మాకు పెన్షన్స్ వచ్చినందుకు చేసేవారికి ధన్యవాదాలు చెప్తున్నాను.